హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ప్రజెంట్ రైతు బజార్ దగ్గర ఉన్నామండి, కొంచెం బుక్స్ కొనడానికి వెళ్ళి సో ఇలా వచ్చామన్నమాట. కూరగాయలు అయిపోయాయని చెప్పేసి ఎక్కడైతే ఆనియన్స్ అమ్ముతున్నారు, కేజీ 23 అంట, బంగాళదుంపలు 20 రూపాయలు అంట. కాకపోతే అక్కడ ఖాళీ లేదు, జనాలు ఎక్కువ ఉన్నారు బంగాళదుంపలు ఉల్లిపాయల దగ్గర. రండి పడుకుల్లాగా ఉన్నాయి పలుకులు, రండిమ్మా ప్యాకెట్ యాభై, ప్యాకెట్ యాభై అండి. రైతు బజార్లోనే రీజనబుల్గా ఉంటాయి కదా రేట్లు. ఆనపకాయ 1 10 రూపాయలంట, బాగున్నాయి. ఏలక్కాయలు 1 డొక్కు 50 రూపాయలంట, ఆవిడ చెప్తుంది కదా. టమాటాలు 40 రూపాయలంట కేజీ, మరి ఎందుకే తెలీదు. కొత్తిమీర అయితే పెద్ద కట్టించేస్తున్నారు 10 రూపాయలకి, మరి అది నాకు తెలిసి దేశవాళ్ళది అయి ఉండదు. తొండకాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవినింగ్ టైం అయితే రాము ఎప్పుడు కూడా, మార్నింగ్ టైమే, కానీ మరి కూరగాయలు కొంచెం లేవని చెప్పేసి వచ్చాం అన్నమాట. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అలా ముందుకు వెళ్తున్నాను. ఆ ఏటు ఉల్లిపాయలు టమాటాల దగ్గర అసలు ఖాళీ లేదండి, అలా చూస్తున్నాను అన్నమాట బజారు. ఎండాకాలంలో ఎప్పుడు కూడా చింతపండు అమ్ముతారు కదా, కేజీ 125 అంట. పిక్క తీసింది, పిక్క తీయండి అయితే 70 రూపీస్ 60 రూపీస్ చెప్తుంది ఆవిడ. దేశవాళి టమాటాలే ఉన్నాయి, కేజీ 20 రూపాయలు అంత అంటున్నారు. దేశవాళి టమాటాలు మంచిది కదండి, హైబ్రిడ్ కంటే బాగున్నాయి టమాటాలు కూడాను. బజార్లో ఎప్పుడు కూడా జనాలు ఉంటారు, బిజీ బిజీగా ఉంటుంది ఎప్పుడు కూడాను. కూరగాయలు అనేవి నిత్యావసరం కదండి, రోజు వండుకునేవి. చిన్న చిన్న క్యాబేజీలు ఉన్నాయి, సో వాళ్ళు అరకు నుంచి తెచ్చారంట, అవి ఆర్గానిక్ వంట, అసలు మందు గట్ట వేయమండి, మేము అరకు నుంచి తెచ్చాము అని అంటున్నారు. అరకు నుంచి తెచ్చిన వాళ్ళు ఏటట్టు బాగుంటాయంటే, బీన్స్ బాగుంటుంది, నెక్స్ట్ అల్లం బాగుంటుంది, ఈ క్యాబేజీ బాగుంటుంది, క్యారెట్ బాగుంటుందండి, ఎలా మంచిగా తెస్తారనమాట వీళ్ళు. ఇంకా రాజ్మా అంటారు కదా, అవి ఒకటి తెస్తారు, మంచిగా తెస్తారు అవి కూడా. మీరు పండిస్తారా, మీదేనా? సరే, ఆర్గానికా. ఇప్పుడైతే తీగలు అమ్ముతున్నారు, సో సీజన్ అయిపోయింది కదా తీగలు ఎలాగమ్మా అంటే, లేదమ్మా సీజన్ ఇంకా ఉంది అని చెప్పేసి అంటే సరేలేని ఒక 3 కట్టలు తీసుకొని వెళ్ళాం. ఉడకబెట్టిన తర్వాత అవి బాగా ముదిరిపోయాయండి, ఇరగవే నల్లగైపోయి మోసపోయాం మరి ఇంకా అక్కడ. పాప మా ఆయనకి తీగలని చాలా ఇష్టం, ఎంతో ఇష్టంగా తీసుకున్నారు, కనీసం ముట్టలేదు, పాడేసాం అలాగా అదనమాట. కాలీఫ్లవర్స్ అయిపోయాయంట అప్పుడే, తీగలో ఉంచినట్టుంది మా కోసమే. పాప మాలటోళ్ళు ఇంకెంతమంది కొనుక్కొని వెళ్ళుంటారో, ఉన్నాయి కదా అమ్మేసి వెళ్తానంది ఆవిడ మొత్తానికి. కొంతమంది అరకు నుంచి తెస్తారు కదా, పాపం వాళ్ళు రీజనబుల్గా ఇస్తారు, కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తారు. వాళ్ళ కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి కూడా అవి కూడా. ఇక్కడ ఏవో పళ్ళు ఉన్నాయి, జీడిపళ్ళు అనుకుని వెళ్ళాను నేను. కాదంట అమ్మ, ఏంటమ్మ ఇది జీడిపళ్ళేనా? జీడిపళ్ళు కాదమ్మా, గులాబ్ జామ్ అంటారు. చల్ల నీరు నీరుంటాయా? ఉండు కొట్టు పోరా, తినడానికి మంచిది. గులాబ్ జామ్ అంటారు కదా, గులాబ్ జామా, గులాబ్ జామా దీని పేరు, గులాబ్ జామ్. ఇవంటే గులాబ్ జామ్ అంట, మరి నాకు స్వీటే తెలుసు, ఇవి ఫ్రూట్ అంట, మరి ఫ్రూట్లో కూడా గులాబ్ జాములు ఉంటాయనేసి తెలియదు మరి నాకు. ఓకే అండి, అయితే ఏదో అలా వచ్చాం కదా అనేసి లాక్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.